కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయితే జోరందుకున్నాయి. మాణిక్ ఠాగూర్ ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్ ఠాగూర్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈరోజు చేరికలు అయితే జరిగాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఉన్న డేవిడ్ రాజు ప్రస్తుతం అన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో మాట్లాడడం సార్, ఎలా చూడాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి, వైనాట్ ఏపీ అంటూ ముందుకెళ్తున్న పరిస్థితి, ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనిపిస్తుంది? ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. చిన్న వయసులో, చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క నాయకత్వంలో గ్రామ స్థాయిలో పోలింగ్ ఏజెంట్గా నేను పనిచేయడం జరిగింది. తర్వాత కాలక్రమేణా తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేయడం, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు వీళ్ళ నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఈరోజు ఒక జాతీయ ఆవశ్యకత, కాంగ్రెస్ పార్టీ అనేది తిరిగి ఈ దేశంలో అధికారంలోకి రావాలి. వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. మనకు ముఖ్యంగా స్వేచ్ఛ అనేది, హక్కుల పరిరక్షణ అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా, అన్ని వర్గాలు తారతమ్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీకి తిరిగి సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అందరి మీద ఉంది. దానికి గాను సోనియా గాంధీ గారు నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం, అలాగే ప్రియాంక గాంధీ గారు కూడా ఉన్నారు. మరి ఈనాడు ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రం వచ్చేలోకి రుద్రరాజు గారి నాయకత్వంలో పార్టీ బాగా పనిచేస్తూ ఉంది. దానికి తోడు జనాకర్షణ, ప్రజాకర్షణ ఉన్నటువంటి నాయకురాలు శర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క బిడ్డ, ఆయన కుమార్తె అయినటువంటి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందువల్ల పాత కాంగ్రెస్ వాదులందరూ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ మరి ఈనాడు తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేటటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో షర్మిలమ్మ గారు, రుద్రరాజు గారు, మిగిలిన పెద్దలందరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకొని మరి ఈ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి దగ్గర దగ్గరగా పరిస్థితి వస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. అంటే షర్మిల గారు రాకని ఎలా చూస్తారంటే, ఇప్పటికే మీరు అన్నారు అంటే షర్మిల గారు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీరు మీ అడుగులు పడే అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే అదొక ఉత్సాహం, అదొక ఉత్సాహం చెప్పుకోవచ్చు. షర్మిలమ్మ గారు వచ్చినందువల్ల మేము రావచ్చు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో, కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరుతా ఉంది. అంటే మీతో పాటు మాజీ ఎమ్మెల్యే చాలామంది వస్తున్నారని కాంగ్రెస్ చెబుతుంది, ఇంకెంత మీకు ఎవరైనా టచ్లోకి వచ్చారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? మేము వస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చారు మీకు టచ్లో? చాలామంది టచ్లో ఉన్నారు, కానీ ఇప్పుడు చెప్పటం భావ్యం కాదు. మీరే చూస్తారు ఎటువంటి మార్పులు వస్తాయో, ఎంత ఉత్సాహం వస్తుందో మీరే చూస్తారు. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు వచ్చే ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేయబోతున్నారా? చేస్తే ఎక్కడి నుంచి చేయబోతున్నారు? పోటీ అనేది పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా. అది పోటీ అంటే, గతంలో ప్రకాశం జిల్లాలో సంతనోతులపాడు ఎమ్మెల్యేగా పనిచేశాను. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పనిచేశాను. ప్రజలు ఏది కోరుకుంటే అది, పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా తప్పనిసరిగా మనస్ఫూర్తిగా పనిచేస్తానని తెలియజేస్తాను. సార్, అంటే మీరు వైసీపీలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, అయితే ఇప్పుడు 2024లో ఎమ్మెల్యేల మార్పును ఎలా చూస్తారు? చాలామంది ఎమ్మెల్యేని అక్కడ గ్రౌండ్ బాగోలేదని చెప్పి మార్చుతున్న పరిస్థితులు, వైసీపీలో ఆందోళన కూడా జరుగుతున్న పరిస్థితి, అక్కడ ఆర్కే కూడా రాజీనామా చేశారు, కాంగ్రెస్ పార్టీలో మరికొద్ది రోజుల్లో చేరబోతున్నాడు చెప్తున్నారు పరిస్థితి. విలువలు తగ్గిపోయినాయి. గతంలో ఎమ్మెల్యేలకు ఎంతో గౌరవం ఉండేది ప్రజల్లో, ప్రజల్లో మంచి పేరు ఉండేది, ప్రజాసేవే ప్రాధాన్యంగా ఎమ్మెల్యేలు ఆ రోజు పనిచేయడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా పనిచేయడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఏది ఏమైనా నైతిక విలువలు అనేవి తగ్గిపోయినాయి.
ఆ ఇలువల్ని కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి వస్తేనే ప్రజాసేవే ధ్యేయంగా, ప్రజాసేవే ముఖ్యంగా రాజకీయాలు పనిచేస్తాయని నేను భావిస్తాను. మీరు చెప్పండి అంటే దాస్ గారు అబ్బాయిగా మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి, యువజన కాంగ్రెస్లో మీరు కూడా చేరుతున్న పరిస్థితి ఎలా ఎలా భావిస్తున్నారు? అంటే తండ్రి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వచ్చారు, మీరు ఎలా భావిస్తున్నారు? గత 37 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా ప్రజలు మా తండ్రి గారికి అనేక పదవుల్లో సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు. మా తండ్రి గారి బాటలో నేను కూడా నడవాలని చెప్పి మొన్న భారత్ జోడో యాత్రలో చూసాము. రాహుల్ గాంధీ గారు ఒక నూతన లీడర్గా ఉద్భవించారు. తనలో ఉన్న పొటెన్షియల్ అంతా ప్రూవ్ చేసుకొని ఆయన నిజమైన నాయకుడిగా ఉద్భవించి ఈ దేశ ప్రజలకి సేవ చేయగలిగే పొటెన్షియల్ ఆయన ఉందని చెప్పి ఆయన నిరూపించుకొని ఈ దేశ ప్రధానిగా ఆయన సేవ చేయగలిగినటువంటి కేపబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సో ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కూడా మా తండ్రి గారి బాటలో పయనించాలని చెప్పి ఈరోజు మా తండ్రి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. క్రియాశీల రాజకీయాల్లో పూర్తిగా అడుగుపెట్టినట్టేనా? అవునండి, అడుగు పెడుతున్నట్టు. ఇది చెప్తున్నారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సమసమాజం నిర్మించడం లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవసరం అని చెప్పి చెప్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉంది, ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం కూడా తన అడుగులు కాంగ్రెస్ పార్టీకి పన్నెట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తమ లక్ష్యంగా చెప్తున్నారు. 24లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డేవిడ్ రాజు గారు చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ నాని గల సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.